ఈజీగా గెలిచే 3 సీట్లు జగన్ చేతిలో పెట్టేసిన చంద్రబాబు. ఎస్, ఇప్పుడు ఇదే 100% నిజమనుకోవాలి. పొత్తులో భాగంగా జనసేన, తెలుగుదేశం కూటమి చాలా ఈజీగా గెలిచే 2 లేదా 3 సీట్లను చంద్రబాబు తన చేత కాని తనంతో పాటు అతి తెలివి వల్ల ఈజీగా గెలిచే సీట్లను కోల్పోవలసిన పరిస్థితి వచ్చేసింది. ఉత్తరాంధ్రలో ఎచ్చెర్ల, నెల్లిమర్లతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి సీటును కూడా కూటమి కోల్పోయే ప్రమాదం వచ్చేసింది. వాస్తవంగా ఈ 3 సీట్లు సొంతంగా పోటీ చేస్తే తెలుగుదేశం ఈజీగా గెలిచేది. 2014లో జనసేన సపోర్ట్ చేయడంతో ఈ 3 సీట్లలో టీడీపీ ఈజీగా విన్ అయింది. అయితే ఈసారి చేసిన పొరపాటుతో పాటు పొత్తులో ఈ సీట్లు జనసేన బీజేపీకి ఇవ్వడంతో 3 సీట్లలో పార్టీ ఘోరంగా ఓడిపోనుందని అంటున్నారు. ఎచ్చెర్ల సీటును కళా వెంకట్రావుతో పాటు కలిశెట్టి అప్పలనాయుడు ఆశించారు. అయితే ఈ సీటును నాన్ లోకల్కు, అది కూడా బీజేపీకి ఇచ్చారు. పైగా తూర్పు కాపులు ఎక్కువగా ఉన్న సీటును కమ్మనేతకి ఇవ్వడం కూడా పార్టీకి పెద్ద దెబ్బ పడిపోనుంది. ఈ సీటు బీజేపీకి ఇవ్వడం, పైగా క్యాస్ట్ ఈక్వేషన్ 2-ఐ పార్టీ దెబ్బతిననుంది. ఇక నెల్లిమర్ల సీటును టీడీపీలో కర్రోతు బంగారరాజుకి ఇస్తే టీడీపీ ఈజీగా విన్ అయ్యేది. ఈ సీటును జనసేన నుంచి లోకం మాధవికి ఇచ్చారు. ఇది కూడా రాంగ్ స్టెప్పే. ఇక అనపర్తి సీటును టీడీపీ తీసుకుని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇస్తే ఈజీగా గెలిచేది. కానీ ఈ సీటును బీజేపీకి ఇవ్వడంతో పాటు అసలు ఊరు పేరు లేని వ్యక్తికి, అందులోనూ ఇక్కడ రెడ్డి వర్గం, ఆ తర్వాత కాపు వర్గం బలంగా ఉండే క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడంతో అనపర్తి సీటును కూడా చేజేతులా కోల్పోతున్నట్లవుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు పొత్తులో భాగంగా వేసిన తప్పులు పార్టీని నిలువునా ముంచేసేలా ఉంది.